అక్టోబర్ 20 సంపూర్ణ స్థితి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 18 వరకు. ఈయన తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. ఎందుకనగా ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 13-14 వచనాలు. మనం దేవుని ఎదుట సంపూర్ణ స్థితి కలిగిన వారమని వ్యక్తిగతంగా మనకు ఎలా తెలుస్తుంది? వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడిచ్చే సాక్ష్యం కారణంగా. 15-18 వరకు గల వచనాలు. పరిశుద్ధాత్ముని సాక్ష్యం కుమారుని కార్యంపై ఆధారితమై లేఖనపు మాటల ద్వారా ఇవ్వబడుతుంది. పాత నిబంధన కాలపు ఆరాధికులు తమకిక ఎంతమాత్రం అపరాధులుగా అనిపించడం లేదని చెప్పలేకపోయారు. 10వ అధ్యాయం 2వ వచనం. కానీ క్రొత్త నిబంధన విశ్వాసులు తమ పాపాలు ఇక ఎంతమాత్రం జ్ఞాపకం చేసుకోబడవని చెప్పగలరు. 17వ వచనం. పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు, అలాగే పాప జ్ఞప్తి కూడా ఉండదు. ఓసారి ఓ మంచి క్రైస్తవ మానసిక వైద్యుడు నేను ఒకే సమావేశంలో పాల్గొన్నాం. అతని ఉపన్యాసాలు ఎంతగానో వాక్యానికి తగ్గట్టు ఉండేవి. అతను నాతో మనోవైద్య శాస్త్రంతో వచ్చిన చిక్కేమిటంటే అది కేవలం కనబడే లక్షణాలకు మాత్రమే వైద్యం చేయగలదు అన్నాడు. మానసిక వైద్యుడు రోగి యొక్క అపరాధ భావనల్ని తీసేయగలడు, కానీ రోగి యొక్క అపరాధాన్ని తీసేయలేడు. అది ఎలా ఉంటుందంటే, ఓ ట్రక్ డ్రైవర్ ఇంజన్ లోపంతో వస్తున్న శబ్దం తనకు వినబడకుండా చేయడానికి టైర్లకు రక్షగా ఉండే ఫెండర్ను వదులు చేసినట్టు ఉంటుంది. ఆ రోగికి మెరుగ్గా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ ఒకటి పోయి ఇప్పుడు అతనికి రెండు సమస్యలు ఉంటాయి. పాపులు క్రీస్తును నమ్మినప్పుడు వారి పాపాలన్నీ క్షమించబడ్డాయి, దోషం పోయింది, ఆ విషయం శాశ్వతంగా పరిష్కృతమైంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం, నిర్దిష్టమైన ఏ రీతుల్లో మీరు పరిశుద్ధులుగా చేయబడుతున్నట్టు మీకు అనిపిస్తుంది? ఆమేన్.